అమెరికాలో ఉద్యోగం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, భారతీయులందరికీ ఒక కళ. భారతీయ యువతకి అమెరికాలో ఉద్యోగం అంటే ఒక పెద్ద విలాసవంతమైన జీవితం. అబ్బో, లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు అది దాదాపుగా తారుమారైపోయింది. పరిస్థితి చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాలో కేసులు దాదాపు 3 లక్షలకి చేరే అవకాశం ఉంది, అలాగే డెత్స్ కూడా 2 లక్షలకి చేరే అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఉద్యోగాలన్నీ ఇంటి నుంచే చేసుకుంటున్న పరిస్థితులు. అది కూడా ఇంటి నుంచే కాదు, ఒకే ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో ఉంటూ పనిచేసుకున్నటువంటి పరిస్థితుల్లో అమెరికాకి వెళ్ళినటువంటి మన భారతీయులు యువకులందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నట్టే లెక్క. అసలు ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా, తర్వాత ఏంటి పరిస్థితి గురించి వాళ్ళు ఇప్పుడు ఆలోచించట్లేదు. కానీ ఈ రోజు గడిస్తే చాలు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది. ఈరోజు కొంతమంది అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొంతమందితో మాట్లాడినప్పుడు చాలా చేదు నిజాలు బయటపడ్డాయి. ఎలాగంటే, అమెరికాలో భారతీయ వంటకాలకు సంబంధించిన వస్తువులు ఏమన్నా దొరకాలంటే, బియ్యం కావాలంటే ఇండియన్ స్టోర్స్కి వెళ్ళడం, లేకపోతే వాల్మార్ట్ స్టోర్కి వెళ్ళడం, లేకపోతే డీమార్ట్ లాంటి పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్ళడం జరిగేది. ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయి. అక్కడ మనలాగా చిల్లర వర్తకులు, చిన్న దుకాణాలు, పచారీ కొట్లు, ప్రొవిజన్ స్టోరు లేనట్టే లెక్క. అలాంటప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ స్టోర్స్ కూడా 2-3 గంటలే పనిచేస్తాయి. ఆ 2-3 గంటల్లో కూడా కొంతమంది మాత్రమే తీసుకోగలరు, మిగిలిన వాళ్ళని పంపించేయడం జరుగుతుందట. ఇలా వస్తువులు సరుకులు లేక ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులు కూడా ఇప్పుడు అమెరికాలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయని చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే చాలామందితో మాట్లాడినప్పుడు ఇలాంటి విషయాలు చెప్పారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తాడు, న్యూజెర్సీ నగరంలో బియ్యం కూడా దొరకట్లేదండి అని. మొన్నటిదాకా ఇండియన్ స్టోర్స్లో అయితేనేమి, వాల్మార్ట్ స్టోర్స్ అయితేనేమి రైస్ అవి దొరికేది, ఇప్పుడు న్యూజెర్సీ నగరంలో బియ్యపు గింజ దొరకడం గగనంగా మారిపోయిందట. అంతేకాదు, అక్కడ ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితికి కేవలం గోధుమ పిండి తెచ్చుకొని పొద్దున సాయంత్రం రొట్టెలతో మాత్రమే కాలం గడిపే పరిస్థితి వచ్చేసింది. పక్కనింట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ మాట్లాడరు, అటుపక్క ఎవరిని అడగడానికి లేదు, ఒకరినొకరు చూసుకునే అవకాశం లేదు. కనీసం ఒకరొకరు దగ్గర పడితే మళ్ళీ కరోనా వ్యాప్తి చెందుతుందేమోనన్న భయంతో ఎవరు కూడా బయటకు రావడం లేదు, బయటకు వచ్చినా కూడా ఎవరు మాట్లాడడం లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కేవలం ఆకలితో అలమటిస్తూ ఉన్న కూరగాయలతో, ఉన్న పండ్లతో, ఉన్న ఆటతో సర్దుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అమెరికాలో ఆహార నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. అందులో రైసు, ఇతరత్ర వస్తువులన్నీ కూడా దొరకడమే గగనమైపోయింది. ఉన్న 3 గంటలు రిలాక్సేషన్ పీరియడ్లో తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. దాదాపుగా తిండికి కూడా కటకట అయ్యే పరిస్థితి కనబడుతోంది. వాటర్ ఒక్కటి మాత్రమే ఇబ్బంది లేకుండా వాటర్ పవర్ ఉంది, కానీ తిండికి మాత్రం, ఆహారానికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు చాలామంది చెప్పడం జరిగింది. అమెరికాలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరగడం, మృతులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం దాదాపుగా మేమేం చేయలేమని చేతులెత్తేసినటువంటి ప్రభుత్వంలో మన భారతీయుల మొర ఆలకించే వారే లేరా అనేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ పరిస్థితి మరికొన్ని రోజులు సాగితే, ఇంకొక 15-20 రోజులు సాగితే అమెరికాలో ఆకలి చావులు కూడా వినాల్సి వస్తుందేమోనన్న భయం అక్కడ ప్రజల్లో పట్టుకుంది. ముఖ్యంగా నగరాల్లో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఉన్న వాటిని సర్దుకుంటూ కొద్దిగా జాగ్రత్తగా నడుపుకుంటూ రండి. అట్ ది సేమ్ టైం భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఇబ్బందులు పడుతున్నట్టు వాళ్ళకి కనీసం కన్సులేట్ జనరల్ ద్వారా అయినా, మన దౌత్య కార్యాలయం ద్వారా అయినా సరుకులు అందే ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా కొన్ని నగరాల్లో చేర్చగలిగితే చాలు, అక్కడ ఉన్నటువంటి భారతీయులు కొంత బయటపడినట్టే లెక్క. అవసరం అనుకుంటే ఆహార ధాన్యాలు మన దగ్గర సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి కాబట్టి అమెరికా లాంటి దేశాలకు పంపించి మన భారతీయులను ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ న్యూఢిల్లీలో కూడా ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం చేయాలనే దిశగా ఆలోచిస్తే మంచిది. ఇప్పటి నుంచే ఈ కార్యక్రమం ప్రారంభిస్తే కనీసం విదేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో భారతీయులు ఆకలి చావులకు గురయ్యాయన్నట్టు దుర్వార్త వినకుండా ఉన్నట్టుంటుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని
విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తూనే ఉండండి ఇలాంటి వార్తల కోసం, విశ్లేషణల కోసం ఏపీ న్యూస్ లైవ్ మీకోసం, మీ సమాచారం కోసం అందిస్తున్నాం. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ప్రతిదీ మీరు అవలోకించండి, అక్కడ మీ వాళ్ళతో మాట్లాడండి, భారత ప్రభుత్వానికి కూడా మీరు సలహాలు ఇవ్వండి. ఆ రకంగా అందరం కలిసి ముందుకు పోదాం. కరోనా మహమ్మారి దాదాపుగా కనుమరుగైన తర్వాత అందరూ హాయిగా తిరిగి యథావిధిగా జీవనాన్ని కొనసాగించడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.